జీవితంలో మనం సుఖంగా ఉండడం కాదురా, మనమే కాదు సమాజం అంటేను, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన సమాజం, అందరం కలిస్తే కుటుంబం, ఇది వసుదైక కుటుంబం. ఆ చుట్టుపక్కన ఉన్న ఆయన కూడా నాకు కావాలి. ఇక్కడ మా ఇంట్లో అరటికలు కాస్తే అతని రెండు కాయలు ఇస్తాను, ఇతను పలకరిస్తాడు, ఏమంటే పెద్ద అయినా బాగున్నారు అని పలకరిస్తారు. దట్ ఈస్ ది వరల్డ్ అని మాట్లాడే దశ, మాట్లాడే కుటుంబం నుంచి బయటకు వచ్చి మనం బాగున్న తర్వాత మిగతా వాళ్ళందరి గురించి ఆలోచిద్దాం అనే దశలో ఉపాధి కోసమో ఉద్యోగం కోసమో బ్యాంక్ అకౌంట్ కోసమో అమెరికా వెళ్ళిన కుర్రాడు. అతను వెనక్కి తిరిగి చూసుకుంటే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మై లైఫ్, ఐ హ్యావ్ సెవరల్ అదర్ థింగ్స్ బట్ వాట్ ఈస్ ఇట్ ఐ మిస్సింగ్, హౌ హీ కమ్స్ బ్యాక్. ఈ రెండింటినీ దాటిన వ్యక్తి ఉన్నాడు. నేను బాగుండే తర్వాత కుటుంబాన్ని చూస్తాన్నాడు తండ్రి అంటే నేనే బాగుంటే చాలనుకునే కొడుకు పుట్టాడు. యాజ్ యూ థింక్ యువర్ సన్ విల్ థింక్, మన నా భుజాల మీద నా కొడుకు పెరుగుతాడు, వాడి భుజాల మీద ఇంకో కొడుకు పెరుగుతాడు. సో ఆలోచనలో కేవలము మెటీరియలిస్టిక్ ఇగోయిస్టిక్ ఇండివిజువలిస్టిక్ థింకింగ్ పెరిగిన ఒక కుర్రాడు తయారయ్యాడు. దట్ ఈజ్ యువర్ హీరో. అతను జీవితంలో పడి తండ్రి దేనికి దూరం అయ్యాడు, తండ్రి ఏ విలువలకి దూరం అయ్యాడు, ఒకటి 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 అర్థం చేసుకుని వాటన్నిటినీ ప్రోదు చేసుకుని హీ నాట్ ఓన్లీ రివైజెస్ హీజ్ మెంటల్ పిక్చర్, హీజ్ ఐడియా, హీజ్ వాల్యూస్, హీ మేక్స్ ది ఫాదర్ ఆల్సో సీ దట్ రివిజన్. ఇది చాలా చక్కటి కథ. ఇది ఇవాళ అక్కడ బయలుదేరాడు, వీడు ఇక్కడ హాంకాంగ్లో డ్యాన్స్ చేశాడు అంటే నేను ఎవరిని మళ్ళీ విమర్శిస్తాను లేదండి ఈ విషయం చెప్తున్నప్పుడు. వీ కాల్ ఇట్ స్పొరాడిక్ ఎంటర్టైన్మెంట్స్ కాదు, ఇవన్నీ కలిపితే ఒక ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఆత్మగౌరవం, కే విశ్వనాథ్ మొదటి పిక్చరు, నేను నా మొదటి నాది రెండో పిక్చర్ అప్పటికి, అప్పుడే డాక్టర్ చక్రవర్తి రాశా. ఒక కుటుంబంలో వాళ్ళ పొలం చూసుకుంటున్న ఒక పాలేరు రైతు, ఆయన ఇంటికి పెద్ద ఆయన వచ్చాడు, మా ఇతనికి పిల్లలు లేరు, నీకు నీ తమ్ముడిని నేను దత్తత చేసుకుంటానయ్యా అన్నాడు, చేసుకోమన్నాడు. వీడు పెళ్ళాన్ని సుతరాము కెట్టలేదు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ దత్తత చేసుకున్న కుర్రాడు సార్ నాగేశ్వరరావు. ఇంకేదో ఇంకో అమ్మాయి ఇక్కడ పెరిగింది, చూశారు పిక్చర్, 3 రోజులు చూశారు. మనం ఇవాళ ఇలా ఆలోచిస్తాం లేదు. అట్రాక్టివ్ హీరో ఎవరు, ఆ హీరో వెనక అట్రాక్టివ్ హీరోయిన్ ఏంటి, వీళ్ళిద్దరూ చేస్తున్న అట్రాక్టివ్ పనులు అంటే ఎలా ఉంటాయి. ఇవాళ ఉన్న మంచి మోటార్ సైకిల్ ఏది ఉంది, ఇవాళ సరదాగా మాట్లాడుకునే మాట ఎలా ఉంది కాకుండా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ నా కొడుకు చేస్తాడు, మీ కొడుకు చేస్తాడు, పక్కింటి వాడు చేస్తాడు, వీళ్ళు చేస్తారు, సినిమాలో చేస్తారు, హిందీ హీరో చేస్తాడు, తెలుగు హీరో చేస్తాడు, కానీ వీటన్నిటినీ బంధించే సూత్రాలని మనం మిస్ అవుతున్నాం. ఆ సూత్రాలను మిస్ అవ్వకుండా పట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. అలా పట్టుకోకపోతే ఇవాళ నేను మీ ముందు కూర్చునేవాడిని కాదు, నా పాత్ర కథకు అక్కర్లేదు. మీకు అర్థమైంది కదా? సో ఐ రిప్రజెంట్ ది ఎర్లియర్ జనరేషన్ వేర్ ఐ ఎంబ్రేస్డ్ ది ఎంటైర్ సొసైటీ. దిస్ ఆల్ మై, ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్. మై సన్ సమ్వేర్ లాస్ట్ ది పాయింట్. హీ వెంట్ ఓన్లీ ఇన్ సెర్చ్ ఆఫ్ డాలర్స్ అండ్ హీ ఆల్సో ఫౌండ్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్. ది సన్ ఆల్ టుగెదర్ లాస్ట్. సో ఈ రీహాబిలిటేటెడ్ దేర్ థింకింగ్. లైఫ్ సైజ్ పాత్రీకరణలు ఎప్పుడూ పుష్టినిస్తాయి కథకి. ఆ పుష్టి ప్రాథమికమైనా మన కుటుంబ వ్యవస్థకి సంబంధించింది అయితే బాగుంటుంది. ఈ ముందు ఓ పిక్చర్ వచ్చింది, ఏ పిక్చర్ అండి, కుటుంబ ప్రమేయం ఉన్న పిక్చర్, ఆ మధ్య చాలా రకాలంగా ఉంటా, శతమానం భవతి. అంతకుముందు బొమ్మరిల్లు, బొమ్మరిల్లు లాంటి పిక్చర్ నేను చేసే జీవితంలో, బొమ్మరిల్లు లాంటి పిక్చర్ నేను రాసే జీవితంలో, సంసారంతో ఇలాంటి క్యారెక్టర్. సో ఇది ఏ వెరీ హోప్ఫుల్ రీఎమర్జెన్స్ ఆఫ్ ఏ గుడ్ ఫ్యామిలీ స్టోరీ, హెల్దీ ఫ్యామిలీ స్టోరీ అని నేను అనుకుంటా. మిగతావన్నీ చాలా ఉన్నాయి. నేను నాది క్యామియో రోలు, శేఖర్ కమ్ములు గారు నన్ను పిలిచినప్పుడు ఎందుకే ఈ వేషానికి అన్నాను నేను, లీడరు. ఇప్పుడు చెప్పి అందరూ లీడర్ బాగుందంటూ ఉంటారు. నాతో శేఖర్ కమ్ములు అన్నాడు ఆ రోజుల్లో, గురువు గారు నేను స్క్రీన్ పేరు రాసుకుంటున్నప్పుడు ఒక పాత్ర గురించి అనుకున్నానండి, దాని ద్వారా చెప్పాలి కదా అనుకున్నాను, ఆ ఒక నటుడు గురించి అనుకున్నాను, మీరు ఈ వేషం చేయాలి. లీడర్లో మీ వేషం అంటారు, సమ్టైమ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఫోకస్. సో మనం ఇంత వేషం చేసామా ఇంత వేషం చేసామా అనేది రెండో పాయింట్. వేషానికి
హౌ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ దట్ స్టోరీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ విధంగా బాగుందని నా ఫీలింగ్. మిగతా విషయాలు నాకంటే గొప్పగా మిగతా వాళ్ళందరూ చెప్పగలరు. ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ బాయ్. ఈ కుర్రాడు అంటే నా మనవడు, నేను ఎప్పుడు ఈ సినిమాలో కలవం. నేను వేషం వేసుకున్న దగ్గర నుంచి నేను వేషం తీసేసి వెళ్ళిపోయేదాకా ఈ కుర్రాడు నన్ను ఎప్పుడు వదలలేదు. ఇవాళ టెక్నిక్ పెరుగుతోంది. నేను ప్రారంభించి సినిమా నటన ప్రారంభించిన కొత్తలో అంటే 42 ఏళ్ళు అయినప్పుడే ఇంట్లో రామ విధులకృష్ణ ఎప్పటిది అప్పుడు అయ్యో నేను రోజుకి 3 రీళ్ళు ఎప్పుడు బోను మాట్లాడేవాడిని. ఐ టు టాక్ పేజెస్ అండ్ పేజెస్. మీరంతా చూసుంటారు ఆ రోజులో సంసారం, చదరంగం, తరంగిణి, ఇంకోటి. ఇవాళంత అక్కర్లే. టుడే ఈజ్ అ డిజిటల్ టెక్నాలజీ. ఒక వాక్యం, ఒక మంచి షార్ట్, బికాజ్ ఇట్ ఈస్ ది షార్ట్ విచ్ షుడ్ స్పీక్. ది నరేషన్ ఈజ్ త్రూ కెమెరా ఐ, నాట్ త్రూ యువర్ మౌత్. ఆ విషయాన్ని ఎక్కువ వంట పట్టించుకున్న ఇవాళ డిజిటల్ తరం దర్శకులు కనిపిస్తారు మా ముందు, డిజిటల్ తరం నటులు కనిపిస్తారు మా ముందు. వాళ్ళందరూ దే కుడ్ ప్రొజెక్ట్ ఇట్ బెటర్. వాట్ వ్యూఆర్ డూయింగ్ ఇన్ 5 డైలాగ్స్, దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ 2 షార్ట్స్. సో నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఈ మాట. పీపుల్ అయ్య గారు, ఆదర్ సుబ్బారావు గారు, టి ప్రకాశ్రావు గారు, భీమ్ సింగ్ గారు, వాళ్ళంతా మేము పనిచేసాం. బట్ యునో దీస్ పీపుల్ ఆర్ టాలర్ బికాజ్ మా భుజాల మీద ఉన్నారు వీళ్ళు. ఇవాళ టెక్నిక్ మారింది. 50 ఏళ్ల కిందట బాహుబలిని ఊహించలేము. ఇవాళ బాహుబలి ఎక్కడుంది? అయ్యగ ఎక్కడుంది? ఇంకోటి ఎక్కడుంది? ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ గేవ్ ఏదో దానికి కొత్త ఆకర్షణని, కొత్త ఎంఫసిస్ని, కొత్త బలాన్ని, కొత్త జవాన్ని ఇచ్చింది. ఆ రోజుల్లో మంచి వాక్యం మాట్లాడితే ఆడియన్స్ ఎంజాయ్ చేసేవారు. ఇవాళ రిక్షా వాడు కూడా మంచి షాట్ని ఎంజాయ్ చేస్తాడు. వాడు చెప్పలేకపోవచ్చు నాతో ఎవరు, నేను కొత్తరాజు గారు ఓ రోజంతా దెబ్బలాడుకున్నాం. శంకరాభరణం చూసి వచ్చి ఏమిటండి ఆయన మొహం పెద్ద గొప్పగా లేదు అన్నాడు నాతో. ఆయన ఎటునేదో ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఒక చోట. ఏమండి వాళ్ళు చూసేది శంకరాభరణంలో శంకరశాస్త్రి మొహాన్ని కాదండి, శంకరశాస్త్రి చుట్టూ ఉన్న కథని. ఎంతమందికి శంకరాభరణం సంపూర్ణ రాగం అని మేళకర్తని తెలుసు? సంథింగ్ హిట్ దెమ్, సంథింగ్ టుక్ దెమ్ టు ఎంటర్టైన్. భాష ప్రమేయం లేకుండా ఎంటర్టైన్ చేసింది ఆ రోజుల్లో. ఆ అబ్బాయి దర్శకత్వం వహించాడు. దర్శకత్వం వహించి 9 రోజులు చచ్చిపోయాడు. 50 రోజుల తర్వాత అదే షాట్ని అక్కడే నిలబడి నేను డైరెక్షన్లో నా జీవితంలో మొదటిసారి స్టార్ట్ కెమెరా అన్నాను. కట్ అని అందులోకి ఏడ్చాను. మరో 6 నెలల తర్వాత గుమ్మడికాయ కొడుతూ ఉంటే స్టార్ట్ కెమెరా అనలేకపోయాను, స్టాప్ కెమెరా అని వెళ్ళిపోయి ఏడ్చాను మళ్ళీ. సో డైరెక్షన్ టు మీ వాజ్ ఏ బిగ్గెస్ట్ ట్రాజెడీ. డైరెక్షను నా జీవితంలో ఒక గొప్ప విషాదానికి గుర్తు. కాక చిన్న విషయం ఉంటుంది. డైరెక్షన్ చేయడానికే ఒక వ్యక్తి జీవితంలో సినీ రంగంలో ప్రవేశిస్తే పర్వాలేదు, ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ రైటర్. నేను ఇంట్లో రామ విధులు యాక్ట్ చేసి కృష్ణ యాక్ట్ చేసే టైం నేను స్టార్ని, ఇంట్లో రామ విధులు కృష్ణ దాకా వెళ్తారు డాక్టర్ చక్రవర్తి నేను స్టార్ని. నా మొదటి సీన్ ఫెయిర్ కాపీ రాసుకున్న ఒక కో డైరెక్టర్ పేరు ఉన్నాడు, ఆయన పేరు కే విశ్వనాథ్ గారు. ఇన్ని గొప్పగా చెప్పుకునే మాట, గర్వంగా చెప్పుకునే మాట. ఎంత గొప్పవాడు ఆయన. రాఘవేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్, మేమందరం పనిచేసాం. ఇంటికి మాట చెప్తున్నానంటే వెన్ ఐ సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్ మైసెల్ఫ్ ఎస్ అ రైటర్, ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్ ఇంట్లో రామయ్య కృష్ణయ్య. 1982 ఏప్రిల్ 23 తారీఖు గుండు ఎక్కడే కడపలో చూస్తున్నా సినిమా. సుబ్బారాయుడు గారు డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్ళి మార్చారు రండిని. నేను అడపట్టించుకుంటాడు ఆ రోజుల్లో. వెళ్ళి కూర్చున్నా, నా మొహం వస్తుంది. నా మొహం చూసి ఏడవాలో నవ్వాలో నాకే తెలియదు. ఇవాళ తెలుసు. ఆ రోజు ఫస్ట్ టైం చూస్తున్నారు ఆడియన్స్. మొదటి సీన్లో 2 షాట్లు తెల్లబోయి చూశారు. తర్వాత నేను ఆ ప్రాస్టిట్యూట్ సీటీ తినేశాను, నవ్వారు. దట్ ఈస్ సుబ్బారావు అన్నారు, చప్పట్లు కొట్టారు. బై ఇంటర్వెల్ నా చుట్టూ 23 మంది ఉన్నారు. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. వై షుడ్ ఐ డైరెక్ట్?
నేను ఎప్పుడు మాట్లాడుకుంటుంటాను నాలాటి అదృష్టవంతుడు ఇంకోటి ఉన్నాడు సినిమా ఇండస్ట్రీలో, ఆయన పేరు కె విశ్వనాథ్ గారు. ఆయన ఆయన నటుడైన ఫస్ట్ పిక్చర్ నేనే రాశా. ఆయన నేను మూడుసారి నటించాం, మీ ఇద్దరం గడుచు వాళ్ళం. నేను నటించడం వల్ల సుబ్రహ్మణ్యం నవ్వాలా ఏడవాలి చెప్పండి అయ్యా, రిషి చెప్తాడు నవ్వుతా అయిపోయింది, మీ యూఆర్ ఎంజాయింగ్ ఇట్ వైడి బాధర్. మళ్ళీ 350 షార్ట్సు, వీటి ఎడిటింగు, వీటి కటింగు, సినిమాలు ఎందుకు, మాకు సుఖంగా ఉన్నాం. వెన్ లైఫ్ ఈజ్ కన్వీనియంట్ ఫర్ అస్ లెట్ అస్ ఎంజాయ్ ఇట్. సో డైరెక్షన్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండ్ రైట్లీ సో. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అట్ హిస్ హిస్ టీజర్. నేను సినిమా చూడలేదు, అదే చూడ్డాం. ఈ పిక్చర్ ఏదో ఉంది చూసారా, ఇది కార్తీక్ మీ ప్రేమలో కార్తీక్. ఆ టీజర్ చూస్తూ బ్యూటిఫుల్. నేను చెప్పాను ఇందాక, టెక్నిక్ని వంట పట్టించుకొని షాట్ యొక్క పవర్ని, కట్ చేయడం యొక్క పవర్ని, షాట్ని ఎంత ఎకానమీగా పెట్టాలనే పవర్ని తెలుసుకున్న ఈ జనరేషన్ చేతిలో సినిమా వెన్నముద్ద అవుతుంది. ఆ జనరేషన్ సంబంధించిన వాడు ఆయన కూడా. ఇవాళ బతుకున్నాడు 90 ఏళ్ళు ఆయన, గోదార్డ్ ఆయన మాట అన్నాడు. ఐ నెరేట్ ట్రూత్ 24 times per second అన్నాడు. ది ఫిల్మ్ నెరేట్స్ ట్రూత్ 24 times per second. యూ కెన్ ఇమాజిన్ ఏ స్మాల్ షాట్ ఈజ్ ఎనఫ్ టు చార్జ్ ఆఫ్ ఎన్ ఇమోషన్. సో ఇవాళ చక్కగా చేశారు మంచి దర్శకులు వాళ్ళందరూ. ఎవరు తెలుసు, నేను మొదటి పిక్చర్ రాసిన డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, కె విశ్వనాథ్ గారు, ఇంకో డైరెక్టర్ ఉన్నాడు కోడి రామకృష్ణ. కోడి రామకృష్ణకి డైరెక్షన్ ఛాన్స్ రాఘవ్ గారు ఎవరేమో అని చెప్పి ఆయన మీద సానుభూతితో నేను సినిమాలో నటించాను. ఐ హేటెడ్ ఇట్ బట్ ఐ బికేమ్ ఏ స్టార్, హీ బికేమ్ ఏ స్టార్. అవన్నీ చరిత్రలు, నేను మాట్లాడితే అలా అవుతాయి. ఇప్పుడు రచయితలు చేయాల్సిన పనులు రచయితలు చేస్తున్నారు. దిస్ నాట్ మచ్ ఫర్ ఎ రైటర్ టు డూ. ఇవాళ డైరెక్టర్ రచన చేసుకుంటున్నాడు. ఎందుకంటే నిర్దిష్టమైన షాట్ యొక్క శృతిని పట్టుకోగలిగితే దేర్ ఇస్ నథింగ్ మచ్ ఫర్ ఎ మ్యాన్ టు టాక్ వెర్బల్, బికాస్ ది నెరేటర్ యాజ్ ఐ సెడ్ ఈజ్ ది లెన్స్. చాలామంది చేయరు. నేను ఇక్కడ షాట్కి వచ్చి నిలబడ్డప్పుడు మొదటిసారిగా కెమెరా ఎక్కడుందని వెతుకుతా, కెమెరా ఎక్కడుంది, నా కాల్ దగ్గర ఉంది, 3 సార్లు అయినా ఇలా తిరిగిపోకుంటా, ఎందుకంటే ఇది నన్ను చూస్తోంది. నీకు అర్థమైందా, బాబు ఏ లెన్స్ వేశారు బాబు అని అడుగుతా. పెద్ద లెన్స్, ఈ జుత్తిలో పడినా మనకేం నష్టం లేదు. ఇంపార్టెన్స్ ఈజ్ దట్ దెర్ ఆర్ 2 థింగ్స్. ఈ రెండిటికే సినిమా రంగంలో ప్రారంభోత్సవం చేస్తారు. ఒకటి ఏంటంటే సినిమా ప్రారంభం, రెండో ప్రారంభం ఎడిటింగ్ ప్రారంభం. ఎడిటింగ్ కొబ్బరికాయ కొడతారు, ఎందుకంటే ఎడిటింగ్ ప్రాణం. సో ఈ నేను ఎడిటర్స్, గ్రేటెస్ట్ ఎడిటర్స్ భారతదేశంలో పేరు చెప్పమంటారా, రాజ్ కపూర్, రిషికేశ్ ముఖర్జీ, ఆదుర్ సుబ్బారావు గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ ఎడిటింగ్ యొక్క క్షణం తెలిసిన వాళ్ళు. నా మొదటి సినిమా ఆదుర్ సుబ్బారావు గారు, ఆయన వచ్చేవాడు. ఏంటి విశ్వం ఎంత బాగుందా, బాగుంది. ఏంటి ఎవరు ఇప్పుడు నాగేశ్వరను సావిత్ర తెల్లరాజు లాంగ్ షాట్ పెట్టు పెట్టి నాగేశ్వరరావు ఇట్లా అంటారు. ఐ డోంట్ లైక్ ది కలర్ ఆఫ్ ది కోట్ ఆఫ్ నాగేశ్వరరావు సుబ్బారావు అనేవాడు. చంపేస్తున్నాడే ఒక మంచి సాయంత్రం ఇక్కడ కూర్చోబెట్టి క్లోజ్ షాప్ మెట్టి, ఇదేంటిది ఇంకో ఆల్టర్నేటివ్ ఇంత సులువుగా ఆలోచించవచ్చా, ఇంకో ఆల్టర్నేటివ్, 3 ఆల్టర్నేటివ్స్ చెప్పేవారు సుబ్బారావు గారు. నేను ఎడిటింగ్ జరిగితే నిలబడ్డా, విశ్వం ఇక్కడ కట్ చేయి అని ఫ్రేమ్ కట్ చేసేవాడు ఆయన. 18 సినిమాలు కంటిన్యూస్గా హిట్స్ ఇచ్చాడు ఆయన అన్నపూర్ణ పిక్చర్కి. 18 సినిమాలు అంటే విజువల్ చూపించడంలో శృతి తెలిసిన డైరెక్టర్ ఉంటే, అతని ఎడిటర్ ఏమిటే అతను చెప్పినట్టు మనం వింటాం. బాబీ రిషికేశ్ ముఖర్జీ పిక్చర్స్ ఎన్ని చెప్పగలం, దే ఆర్ ఆల్ గ్రేట్ డైరెక్టర్స్. ఇంకొక ఆయన ఉన్నాడు విమల్ రాయ్, మంచి జోక్ చెప్పి ముగిస్తాను నేనే, ఇలా చాలాసేపు మాట్లాడగలను, మీరు ఎలా కూర్చోగలరు. కలకత్తాలో దేవదాస్ రిలీజ్ అయిందిట, పాత దేవ సైగల్ దేవదాస్కి ఒక ఆయన ఉన్నాడు ఎడిటరు, ఆయన పేరు విమల్ రాయ్. మరో 28 ఏళ్ల తర్వాత కొత్త దేవదాస్ దిలీప్ కుమార్తో ఒక ఆయన డైరెక్ట్ చేశాడు, ఆయన పేరు విమల్ రాయ్. బొంబాయిలో దిలీప్ కుమార్ దేవదాస్ డైరెక్టర్ పైకి విమల్ రాయ్ని వేసుకున్నట్టు, ఎదురుగుండా సైగల్ దేవదాస్ రిలీజ్ చేసి వాళ్ళు షో వేసేస్తారు, సైగల్ దేవదాస్ ఎడిటర్ విమల్ రాయ్ అని, అది పబ్లిసిటీ. సో
దేర్ ఆల్ గ్రేట్ పీపుల్ గ్రేట్ థింగ్స్. ఎవరు ఎన్ని నేర్చుకోవాలండి బాబు, మన దగ్గర ఏమి తెలియదు. నా కొడుకు నాకు కొన్ని నేర్పుతాడు, మీ పిల్లలు కొన్ని నేర్పుతారు. వీ డోంట్ నో, దే ప్రూవ్ ఇట్. దే ఆర్ కాల్డ్ ఎంపెరికల్ ట్రూత్స్, నాట్ యూనివర్సల్ ట్రూత్స్. మన యూనివర్సల్ ట్రూత్ అంటే 2+2 కలిపితే 4 అని, 2+2 కలిపి 6 అని కూడా ప్రూవ్ చేయగలిగి కుర్రాడు వచ్చాడు అనుకోండి, నమస్కారం పెట్టి ఎక్కడి నుంచి వచ్చిందా బాబు మిగతా 2 అని అడుగుతాం. టుడే ఇట్ ఈస్ హ్యాపీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.